फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని టాప్ చేసి ఆల్ పైన టాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ सो हाई फ्रेंड्स ना पेरु गणेश मेरु चूस्तुन्नारु केजीएन रिंगल यूट्यूब चैनल फ्रेंड्स अप्पुडप्पुडु मन यॉक्क प्रमेयं लेकुंडाने मन यॉक्क गैलरीलो उन्नटुवंटि मनकु मंची मंची फोटोस आटोमेटिकगा डिलीट अयिपोतू उंटायि अलांटप्पुडु आ फोटोस नि मनं रिकवर चेयालंटे मनकु असलु कूडा पासिबल कावडं जरगदन्नमाट अलांटप्पुडु ई वीडियोलो मीकु टाप 3 हिडन फीचर्स नि मीकु परिचयं चेसानु दीन द्वारा मीकु 101% एप्पुडो डेट अयिना लाइक दिस 1 इयर बैक कावोच्चु 2 इयर्स कावोच्चु 3 इयर्स कावोच्चु 4 इयर्स अप टू 5 इयर्स वरकु एप्पुडु डेट अयिना सरे मीरु ईजीगा ओके ओक क्लिक तो मीरु रिकवर अयिते चेसुकोवच्चु अन्नमाट मीकु मूडु मेथड्स अयिते चूपिस्तानु मूडु मेथड लो मीकु ए मेथड अयिना 100% पनि चेस्तुंदि पैगा लास्ट वन मेथड अयिते 101% कंपल्सरीगा अयिते पनि चेस्तुंदि अन्नमाट इकपोते मनं ए विधंगा रिकवर चेसुकोवच्चु डेट अयिना फोटोस कावच्चु वीडियोस कावच्चु वाटन्निटिनी अनेदि नेनु स्टेप बै स्टेप प्रासेस मोत्तं मीकु चूपिस्तानु मीरु मात्रं वीडियोनि एक्कडा कूडा स्किप चेयकुंडा कोंचेम लास्ट वरकु अयिते चूडंडि फ्रेंड्स अलांटप्पुडे नेनु चेप्पे कॉन्सेप्ट अर्थं कावडं जरुगुतुंदन्नमाट मरि इंकेंदुकु आलस्यं लेट्स स्टार्ट अवर टॉपिक फ्रेंड्स इकपोते फर्स्ट वन मेथड मन ओक मोबाइल उन्ट रे मेथड्स इकपोते थर्ड वन मेथड वेरे लेयर उ पैगा 100% वस्तम रे मेथड्स द्वारा राकपोते अब मनमेम मन कावास प्रति फोटो लाइक दिस् इक फोटो सेक्शन ने ओपन चुस्म जरिए इकड्डी फोटो मुद्दे डेटने चूस इकड्न पर्मनेंट डेटने जरिए कदा अलांट फोटो मन एक् दी एक् दरकदन अलांट इपूमे मोबाइल में गैलरी ऐप కంపల్సరీగా ఉంటుందన్నమాట సింపుల్ గా మీకు ఎలాంటి తొందర పడాల్సిన అవసరం లేదు మీకు 1 మంత్ వరకు అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇన్ కేస్ 1 మంత్ దాటింది అనుకోండి అలాంటప్పుడు ఎలా రికవర్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్ గా నేను గ్యాలరీ అప్లికేషన్ ని ఓపెన్ చేయడం జరిగింది ఒక ఫోటోని అయితే డిలీట్ చేయడం జరిగింది అన్నమాట సింపుల్ గా మీరు ఆల్బమ్ ఆప్షన్ లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట రీసెంట్లీ డేటెడ్ ఫోటోస్ కావొచ్చు వీడియోస్ కావొచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇప్పుడు డేట్ చేసి అంటున్నాం ప్రతి ఒక్క ఫోటోస్ वीडियोस आटोमेट मन इकने वन सिंपल ऐसा क्लीकोनी क्लीक तरह रीस्टोर आपशन क्लीक मरुक्षण फ्राक्षन आफ सैकंड फोटो ग्यारी आटोमेट रिकवर अव जरूरत इकते मन डैरक्ट इलाकोवच्छन अंत रिकवर चुस्कन इनके ग्यारी मई फैल्स नीचे डेटे आई प्रमेय लेकिन अलांट सिंपल ऐ मैं इप्ड डेटा चूँ फोटो लाइक दिशो डेटे చూసుకోవచ్చు సింపుల్ గా నేను డేట్ చేయడం జరిగింది అలాంటప్పుడు దీంట్లోనే మనకు ఆప్షన్ ఉంటుందన్నమాట సింపుల్ గా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇదే ఫోటో సెక్షన్ లో కాకుండా మీరు బయటికి వచ్చి కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మీకు రీసెంట్లీ డేటెడ్ గ్యాలరీ ఫైల్స్ అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిగా మనకి ఇంతకు ముందు మనము ఈ ఫోటోని అయితే మనము అంటే డేట్ అనేది చేశాం కదా సింపుల్ గా ఇలా మనం క్లిక్ చేస్తామో లేదో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకు ఆటోమేటిగా అది రికవర్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట డైరెక్ట్ గా మన యొక్క గ్యాలరీలో వితిన్ 30 డేస్ లోపు ఇలా అయితే మనం రికవర్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా మన యొక్క మై ఫైల్స్ నుంచి కావచ్చు గ్యాలరీ నుంచి కావచ్చు ఇన్ కేస్ అప్పుడప్పుడు ఏమవుతాయంటే మనకు సంబంధించిన ప్రతి ఒక్క ఫోటోస్ మన గూగుల్ ఫోటోస్ లో బ్యాకప్ అయిపోయి ఆటోమేటిక్ గా డైరెక్ట్ మన యొక్క ఫైల్స్ నుంచి ఆటోమేటిక్ గా వెళ్లిపోతూ ఉంటాయి అలాంటప్పుడు గూగుల్ ఫోటోస్ నుంచి కూడా డేట్ అయిపోయినప్పుడు మనం ఏ విధంగా రికవర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా ఇది సెకండ్ మన మెథడ్ అన్నమాట ఇకపోతే దీని కోసం మీరు కూడా ఏమీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు నేను చెప్పిన फ्राक्षन आफ सैकंड वितिन प्रासेस मन को वन मंथ लपे पे ब्रदर चपार कदा वन इयर टू इयर थ्री इयर्स अप टू फाइव इयर्स वरक मन रिकवर चुस्कोवे सिंपल ऐ ముందుగా దీంట్లో కూడా సేమ్ టు సేమ్ మీకు అక్కడ దొరకలేదు అనుకుంటే మీకు గూగుల్ ఫోటోస్ లోకి రండి గూగుల్ ఫోటోస్ లోకి వచ్చిన తర్వాత కింద మీకు లైబ్రరీ ఆప్షన్ మీకు కనిపిస్తుందన్నమాట దీని పైన మనం క్లిక్ అనే చేయండి ఇక్కడ మీకు బిన్ అనే ఆప్షన్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు రీసెంట్ గా మీరు ఎక్కడెక్కడ నుంచి ఏ ఫోటోస్ ని డేట్ చేశారో ఆటోమేటిగా మీకు ఇక్కడ కనిపిస్తుంటాయి సింపుల్ గా మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఫోటోని ఆటోమేటిగా మీరు ఇక్కడ నుంచి ఓకే ఒక్క క్లిక్ తో మీరు రికవర్ అనేది చేసుకోవచ్చు లైక్ దిస్ ఇది డేట్ అయిపోవడం జరిగింది అనుకోండి అలాంటప్పుడు సింపుల్ గా
రీస్టోర్ ఆప్షన్ పైన ఈ విధంగా క్లిక్ చేస్తారో లేదో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీకు సంబంధించిన ప్రతి ఒక్క ఫోటోస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఆటోమేటిక్ గా మనకు అంటే రికవర్ కావడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇలా మీరు గూగుల్ ఫోటోస్ నుంచి అయితే ఈజీగా మీకు సంబంధించిన ప్రతి ఒక్క ఫోటోని ఇన్ కేస్ డేట్ అయిన ప్రతి ఒక్క ఫోటోని విత్ ఇన్ మనకు 48 డేస్ నుంచి 30 డేస్ వరకు టైం అయితే ఉంటుంది. మీరు ఈజీగా ఓకే ఒక్క క్లిక్ తో మనం ఈ విధంగా రికవర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇకపోతే ఈ రికవర్ అయిన ఫోటోస్ మనకు ఎక్కడ వెళ్తాయి బ్రదర్ అంటే సింపుల్ గా మీరు చూసుకోవచ్చు. ఆటోమేటిక్ గా మన గూగుల్ ఫోటోస్ లోనే ప్రతి ఒక్క ఫోటోస్ అవి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని గ్యాలరీ లో సేవ్ అనే చేసుకోవచ్చు అన్నమాట. ఇకపోతే ఫైనల్ వన్ అదే విధంగా 101% అది 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ కావచ్చు అప్ టు 5 ఇయర్స్ వరకు డేట్ అయిన ప్రతి ఒక్క ఫోటోస్ ని మనం రికవర్ చేయాలంటే మనం లాస్ట్ వన్ మెథడ్ సూపర్ మెథడ్ ని యూజ్ అనే చేయవలసి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు చూస్తున్నారు చూడండి వీడియో, ఈ వీడియో యొక్క యాప్ చేయని కింద మీకు డౌన్లోడ్ లింక్ అంటున్నా. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ ని మీ యొక్క మొబైల్ లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇకపోతే అప్లికేషన్ ఓన్లీ ఫర్ డిస్క్రిప్షన్ లో మాత్రమే ఉంటుంది. వన్స్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఎక్కడైతే మీకు దొరకడం జరగదు, పైగా మీకు ప్లే స్టోర్ లో మీరు లింక్ అయినా సరే మీకు అన్న ఇలాంటి పేర్లతోనే మీకు చాలా అప్లికేషన్స్ ఉంటాయి కానీ సరిగ్గా రీస్టోర్ చేయవన్నమాట. సింపుల్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్ట్ స్కాన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి. మనం ఫ్రీగా మనం ఫొటోస్ ని రికవర్ చేస్తున్నాం కాబట్టి సింపుల్ గా ఈ యాడ్స్ సింపుల్ గా ఈ విధంగా క్లోజ్ అనేది చేసేయండి. ఇప్పుడు చూసుకోవచ్చు ఇది దాదాపుగా మనకు అప్ టు 3 to 5 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది కానీ 101% మనకు సంబంధించిన ప్రత్యేక ఫొటోస్ అయితే 101% రికవర్ అయితే చేస్తుంది. ఫ్రెండ్స్ నేను లైవ్ లోనే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. మంచి మంచి ఫొటోస్ ఎప్పుడో 5 ఇయర్స్ బ్యాక్ కావచ్చు, 4 ఇయర్స్ కావచ్చు, 3 ఇయర్స్ కావచ్చు, మీకు సంబంధించిన ప్రతి ఒక్క స్వీట్ మెమరీస్ ఉంటాయి చూడండి. అవి డేట్ అయిపోయినాయి అనుకోండి, అలాంటప్పుడు ఈ అప్లికేషన్ 101% ఈజీగా ఒకే ఒక్క క్లిక్ తో క్యాచ్ చేసి పడేస్తుంది అన్నమాట. నేను లైవ్ లో డేట్ చేసిన ప్రతి ఒక్క ఫొటోస్ ని నేను రికవర్ చేసి కూడా మీకు చూపిస్తాను. మీరు వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి. అలాంటప్పుడే ఈ అప్లికేషన్ యొక్క మొత్తం ప్రాసెస్ మీకు అర్థం కావడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్ గా మన కంప్యూటర్ స్కాన్ అయితే చేయడం జరిగింది అన్నమాట. స్కాన్ చేసిన తర్వాత చూసుకోవచ్చు అన్నమాట మీరు ఏ ఫొటోస్ ని ఇక్కడ నుంచి రికవర్ చేసుకోవాలి లైక్ దిస్. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క ఫొటోస్ ని చూసి అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఎప్పుడో ఈ ఫొటోస్ ఇప్పటికీ కావనమాట. ఎప్పుడో 5 ఇయర్స్ కావచ్చు, దాదాపుగా 4 ఇయర్స్ బ్యాక్ అయితే కంప్లీట్ ఫొటోస్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఫొటోస్ ని ఈ విధంగా మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఫొటోస్ ని ఈ విధంగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంచి మంచి ఫొటోస్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటాయి. కాకపోతే మీరు అన్ని స్క్రోల్ చేసి చూసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు ఏ ఫొటోస్ కావాలి, ఏం కథ అనేది. ఇలా మీరు మొత్తం మీకు అంటే మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది అన్నమాట ఏ ఫొటోస్ డిలీట్ కావడం జరిగాయి, ఎప్పుడు డిలీట్ కావడం జరిగాయి, ఏ ఫొటోస్ ని మనం రికవర్ చేసుకోవాలనేది. మీరు ఈ విధంగా ఒకే ఒక్క క్లిక్ తో మీరు ఈ విధంగా ట్యాప్ చేసి మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ప్రతి ఒక్క ఫొటోస్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన నేను 12 ఇమేజెస్ అయితే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నేను రీస్టోర్ ఆప్షన్ క్లిక్ అనేది చేయడం జరిగింది. సింపుల్ గా మనకు యాడ్ అయితే వస్తుంది అన్నమాట. ఈ యాడ్ ని ఏం చేస్తారు మీరు సింపుల్ గా ఇక్కడ నుంచి క్లోజ్ అనేది చేసేయండి. ఈ విధంగా క్లోజ్ చేసుకున్న మరుక్షణం ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్ గా ఫైల్స్ ఆర్ రీస్టోర్ సక్సెస్ఫుల్లీ అని ఆటోమేటిక్ గా మనకు రావడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు మనము ఏ ఫొటోస్ అయితే ఇక్కడ నుంచి రికవర్ చేశామో ప్రతి ఒక్క ఫొటోస్ మనకి ఇక్కడనే చూపిస్తుంది. మీరు చూసుకోవచ్చు. ఇకపోతే మీరు బ్యాక్ వచ్చిన తర్వాత రీస్టోర్ ఫొటోస్ ఆప్షన్ మీకు కింద ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. సింపుల్ గా చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి, వీటిని ఇగ్నోర్ అయితే చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మనకు ఫొటోస్ కావాలి కాబట్టి. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఫొటోస్ ఇప్పుడు మనము ఏరి మనం రికవర్ చేసుకున్న ఫొటోస్ అన్నమాట. ప్రతి ఒక్క దాన్ని మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ చూసుకోవచ్చు. మీకు కావాల్సినట్టుగా మీరు షేర్ చేసుకోవాలంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి షేర్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఎవరికి కావాలి అనుకుంటే వాళ్ళకి ఈ విధంగా ఈ 3 మెథడ్స్ ద్వారా 101% మీకు సంబంధించిన ప్రతి ఒక్క ఫొటోస్ ని మీరు ఒకే ఒక్క క్లిక్ తో రికవర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ వీడియో నస్తే మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి. డిస్క్రిప్షన్ లో అప్లికేషన్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.